ఈరోజు మన భారతదేశం కన్నీటితో వీడుకోలు పలికే రోజు. అదే బిపిన్ రావత్ గారి మరణం. ఈరోజు హెలికాప్టర్లో అతను, అతని సతీమణి, 13 మంది జవాన్లతో ఈరోజు హెలికాప్టర్లో అతని యొక్క సతీమణితో ప్రయాణం చేస్తుంటే సాంకేతిక లోపమా, వాతావరణం లోపమా తెలియకపోయినా అతని యొక్క మరణం ఈ భారతదేశానికి తీరని లోటు. అతని ఆత్మకు శాంతి కలగాలని మా బిఎన్ఎస్ టీవీ తరఫున మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బైంసపట్నంలోని అంబేద్కర్ స్టాచ్యూ ముందర బీజేపీ నాయకులు అతని యొక్క ఆత్మ శాంతి కలగాలని, అదేవిధంగా అతనికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈరోజు దుర్మార్గమైనటువంటి సంఘటన, చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఏదైతే ఊటీ కొండల్లో మన వైమానిక దళ చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్ పెద్దలు బిపిన్ రావత్ గారు, అదేవిధంగా వారి సతీమణి మధులత గారు, వారితో పాటు మరో 11 మంది భద్రతా సిబ్బంది ఈరోజు దురదృష్టవశాత్తు హెలికాప్టరు సాంకేతిక లోపం వల్లనో మరి కూలిపోవడం చాలా బాధాకరం. యావత్ భారతదేశ ప్రజలు దుఃఖ సముద్రంలో మునిగిపోయిన వేళ ఏదైతే బిపిన్ రావత్ గారు అనేక ధైర్యశాలి సాహేకరంతో గతంలో చూస్తూ ఉంటే మరి చైనా దేశాన్ని కానివ్వండి, పాకిస్తాన్ దేశాన్ని సరైన రీతిలో బుద్ధి చెప్తూ గడగడలాడిపిస్తూ అనేక ధైర్యశాలి సాహసాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వైమానిక దళ అధికారి బిపిన్ రావత్ గారు, ఈరోజు బిపిన్ రావత్ గారు మనలో లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా బిపిన్ రావత్ గారు దేశానికి ఎంతో సేవ చేసినటువంటి మహోన్నతమైనటువంటి అధికారి, దురదృష్టవశాత్తు అధికారి హెలికాప్టర్ కూలిపోవడం చాలా బాధాకరమైన విషయమని తెలియపరుస్తూ బిపిన్ రావత్ జీ గారు, అదేవిధంగా వారి సతీమణి మధులత గారికి, అదేవిధంగా 11 మంది సిబ్బందికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తూ మరొక విషయం, ఈ ప్రమాదంలో ఏదైతే వరుణ్ సింగ్ అనే వైమానిక సిబ్బంది అధికారి ప్రమాదంలో మరి చివరి ప్రాణప్రాయంలో ఉన్నటువంటి అధికారి, ఆ అధికారి కూడా మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, త్వరలో వారు కోలుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈరోజు బైంసపట్టణంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని బైంసపట్టణ కమిటీ అధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ బిపిన్ రావత్ జీ అమర్ హై, బిపిన్ రావత్ జీ అమర్ హై, బిపిన్ రావత్ జీ అమర్ హై. ఈరోజు భారతదేశం ఒక గొప్ప వ్యక్తికి కోల్పోయిన రోజు. మన భారతదేశం మొట్టమొదటి సిడిఎస్ బిపిన్ రావత్ గారు ఈరోజు నీలగిరి కొండలలో సైనిక హెలికాప్టర్లో కొంచెం సాంకేతిక లోపం వలన ఇన్సిడెంట్ జరిగి వీరమరణం పొందినారు. అదేవిధంగా ఆయన భార్య గారు, అదేవిధంగా 11 జవాన్లు వీరమరణం పొందినారు. ఈరోజు వారికి బైంసపట్టణం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషాలు మౌనం ప్రకటిస్తున్నాము. బిపిన్ రావత్ గారు భారతదేశానికి ఎన్నో సేవలు చేసి ఈరోజు